అందరికీ నమస్తే. మరి 100 రోజుల్లో మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దేశంలో అటు మోడీ గారు, ఇటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్రకటిత ఎమర్జెన్సీని నడిపిస్తూ ఉన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో చూస్తూ ఉంటే చేసేటి పనులు పక్కన పెట్టి ఏం చేయాలనో అర్థం కాక దేశంలో అన్ని రాష్ట్రాలలో భయపెట్టిన విధంగానే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా మా నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితక గారిని అక్రమంగా ఎట్లాంటి ఎవిడెన్సులు లేకుండానే వారు అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంత మా నాయకులందరూ మేము ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడిపిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీని మించినటువంటి ఎమర్జెన్సీ రాష్ట్రంలో కొనసాగుతుంది. జై మోడీ అంటే ఈడీనై బేడీనై, మోడీకి నచ్చిన వాళ్ళని జేబులో పెట్టుకుంటాడు, నచ్చని వాళ్ళని జైల్లో పెడతాడు. ఆయన ఒక ఫార్ములా ఏంటంటే ఆయనకు నచ్చితే జేబులా, నచ్చనోళ్ళు జైల్లా, చెప్తే విన్నోళ్ళు బీజేపీ పార్టీలా, చెప్తే వినకపోతే జైల్లో పెడతాం. మీరు మాతో పొత్తులు ఉంటారా? ఓకే, పొత్తులు లేకపోతే మిమ్మల్ని జైలు పంపిస్తామని చెప్పి దానికి నిదర్శనమే ఇవాళ మా బతుకమ్మ ఒక ఆడబిడ్డని ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేసి వారిని జైల్లో పెట్టినారు. వారు ఆణిముత్యంలాగా బయటకు వస్తారు, నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ దేశంలో ఇప్పటి వరకు ఉన్న ఈడీ కేసులలో ఎవరైతే ఈడీ కేసులలో ఉన్నారో వాళ్ళందరూ మళ్ళా జై మోడీ జై బీజేపీ అనగానే వాళ్ళ మీద కేసులు లేకుండా పోయినాయి. మీడియా మిత్రులు అందరికీ తెలుసు, పక్క రాష్ట్రంలో సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, బెంగాల్లో ముకుల్ రాయ్ టీఎంసీ నుంచి, మహారాష్ట్రలో నారాయణ రావే, అదేవిధంగా అస్సాంలో హేమంత్ బిశ్వా, అదేవిధంగా మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కేసులు ఉంటే దాంట్లో ఇప్పటివరకు దోషులుగా జైలుకి పంపించిన వందల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ముందే తెలుసు మాకు, మోడీ రాకున్న ముందే ఈడీ వస్తాయని చెప్పి గతంలో మా కవిత గారు కూడా చెప్పడం జరిగింది అనేక సార్లు. మోడీ రాకున్న ముందే ఈడీ వచ్చింది, ఈడీ అడ్డు మోడీ గారు ఉన్నారు, మోడీ కంటే ముందు ఈడీ వచ్చి మా కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ప్రజలు కూడా ఖండిస్తూ ఉన్నారు అక్రమంగా. అదేవిధంగా అనవసరంగా అంటే లేని పోని కేసులు ఎక్కడ కూడా దోషిగా నిర్ధారింపబడకుండానే ఇవాళ వారు జైలుకు పంపడం జరిగింది. ఇది ఈ దేశంలో కొత్త కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నది. ప్రకృతికి విరుద్ధంగా ఎవరైనా చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు. అటు కేంద్రంలో బడేబాయ్ అన్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చోటేబాయ్. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ దేశ ప్రధాని మోడీ గారిని బడేబాయ్ అని చెప్పలేదు. అంటే డబుల్ రిమోట్ కంట్రోల్ నడుస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే రెండు రిమోట్లలో నడుస్తున్నది, ఒకటేమో రాహుల్ గాంధీ సోనియా గాంధీ రిమోట్ కాంగ్రెస్ రిమోటు, ఇంకొక రిమోట్ ఏమో బడేబాయ్ చోటాబాయ్, బడేబాయ్ సుబానల్లా, చోటాబాయ్ మాషాల్లా. మా పెద్దన్న అని చెప్పిండు, బారాకుల్ మాఫ్ అన్నట్టుగా అన్ని మాఫ్ అయిపోతాయి. ఇక పెద్దన్న అంటే అర్థమైపోయింది కదా, నువ్వే నా పెద్దన్న నా దేవుడు అన్నటువంటి ముఖ్యమంత్రి. ఈ యొక్క ముఖ్యమంత్రి ఆయన అన్నాడు 100 రోజులు ఆగమన్నాడు. అసలు విషయానికి వస్తా, మేము 100 రోజులు కాదు, 111 రోజులు అవుతుంది ఇలా BBB పంగనామాలు పెట్టి ఇట్లా. ఈ BBB కదా, ఈయన U3 ముఖ్యమంత్రి, ఉద్దర ముఖ్యమంత్రి, అదేవిధంగా యూట్యూబ్ ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, ఇవన్నీ ఆపరేషన్ డైవర్షన్. మీరు ఇస్తున్న పథకాలు ఇవ్వండి, 420 కాంగ్రెస్ పార్టీకి, మీ 420 ఇది కాంగ్రెస్ పార్టీ. జిల్లా నాయకులంతే జిల్లాల రివ్యూ లేవు, అభివృద్ధి లేదు, మాట లేదు, ముచ్చట లేదు. ఆయనకేమో అర్థమైతే లేదు సుదర్శన్ రెడ్డికి, ఆయన ఏం చేయాలో ఆయనకు అర్థమైతే లేదు. పొద్దున మాట్లాడింది రాత్రికి ఆదుకుంటలేదు సుదర్శన్ రెడ్డికి. జిల్లా పరిస్థితి, జిల్లాకు దిక్కు లేదు, ఆయనకు మొక్కు లేదు. ఈయన చెప్పిన 420 పథకాల్లో ఆ రోజు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతులంతా 200,000 రుణమాఫీ తీసుకోమని చెప్పి మేము అంటని అడగలేం. నేను కూడా ఏదో వస్తుంది.
డిసెంబర్ 9 తారీఖు యువతలు అసలు మైక్ లేదు ఇంట్లో. రుణం లేరు రుణం తెచ్చుకోమని చెప్పింది రైతులకు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది. 111 రోజులు వచ్చినాయి, పంగనామాలు పెట్టిండు 3 ఇట్లా అడ్డం నామాలు పెట్టేసిండు. అదే కాకుండా ఇంకేం చెప్పిండు, ఇదే కాదు అనేక పథకాలు చెప్పిండు రైతు బంధు. రైతులకే రైతు కూలీలే కాదు, రైతులే కాదు రైతు కూలీలకు కూడా ఇస్తాను 12,000 రూపాయలు. ఆ 12,000 ఏమైనా తెలియ కానీ రాష్ట్ర ఖజానాలోని 12,000 కోట్ల రూపాయలు మాత్రం అటు పొంగులేటికి రెవెన్యూ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఇటు మన రాజగోపాల్ రెడ్డి ఖాతాలో మాత్రం 12,000 కోట్ల బిల్లులు పోయినాయి. 12,000 కోట్లు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిగిలించినటువంటి 12,000 కోట్లను ఆ పార్టీ యొక్క కాంట్రాక్టర్లకు 12,000 కోట్లు ఇటు 12,000 రైతు కూలీలకు ఇస్తాను. ఈ 12,000 ఎటువైందో ఇవాడు అయ్యకు తెలియదు, కానీ ఆ 12,000 కోట్లు మాత్రం మంత్రుల వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క బిల్లులు చెల్లించడానికి మాత్రం కాలం కలిసి వచ్చింది అలాగని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఈ 12,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటే దొందే అవినీతి కవల పిల్లలు ఎవరు ఈ రాష్ట్రంలో అంటే, ఒకటి బీజేపీ పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ, అవినీతికి కవల పిల్లలు వీళ్ళిద్దరు. ఆ 12,000 కోట్లు అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టుల బిల్ల రూపంలో వారికి చెల్లిస్తే 12,000 కోట్ల ఎలక్టరేట్ బాండ్లు ఏవైతే ఉన్నాయో మరి ఈడీల ద్వారా పోయిన వాళ్ళు వీళ్ళు దాంట్లో ఈ రాష్ట్రంలో చరచంద్రారెడ్డి కూడా ఒక 65 కోట్ల రూపాయలు ఎలక్ట్రో బాండ్ ఇచ్చారు. మీరు చూసిరు, మీ అందరికి తెలుసు. అంటే ఇలా వారు వచ్చి దయ్యాలు వేదాలు వాళ్ళినట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చి పొద్దున లేస్తే ఎమ్మెల్యేల అవినీతి, ఎంపీల అవినీతి, ముఖ్యమంత్రి అవినీతి, ఏం మాటలు మాట్లాడతారండి? అసలు ఈ దేశంలో అవినీతికి కేరఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏ గల్లీలవై, ఏ మూలనవై, నిజామాబాద్ జిల్లాలో కాదు నిజామాబాద్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసిన ప్రాంతం వరకు ఎక్కడ పోయి అడిగినా కానీ అవినీతికి కేరఫ్ అడ్రస్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. నిజంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులను పిలిచి అరే అవినీతి పార్టీ ఏదంటే అవినీతి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అన్న గుండె మీద చేతేసుకొని చెప్తున్నామంట. అట్లాంటిది అసలు అవినీతి చేసింది వాళ్ళు. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కాన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బెయిల్ మీద ఉన్న పార్టీ, బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇవాళ మా మీద ప్రతినిత్యం మా కార్యకర్తలను బెదిరించుడు, మా నాయకులను బెదిరించుడు, 1,000 కొద్ది కేసులు పెట్టు. ఈ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, సుదర్శన్ రెడ్డి గారు ఇంకా మంత్రి కాలే, నువ్వు వయసు కూడా మీద పడ్డది, నీకు ఇచ్చేటట్టు కూడా లేరు, పొద్దున చెప్పింది రాత్రి మర్చిపోతుంది, రాత్రి చెప్పింది పొద్దున మర్చిపోతుంది, బెదిరిస్తుండు. నీ బిల్డింగ్ కూలగొడతా, నీ కరెంటు కట్ చేస్తా, నీ ఇంటికి వస్తా, మీ నాయకుల మీద కేసు పెడతా, మీ సర్పంచులకు బిల్లులు ఇయ్యం. నీ అబ్బ సొమ్మ మిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు మీరు మాట్లాడడానికి జిల్లాలో నువ్వేందా ఇచ్చేది, ఊర్లను బాగు చేసింది మా రక్తం చెమట పెట్టి మా సర్పంచులందరూ పనిచేసి అక్కడ కూర్చొని వైకుంఠ ధామాల నుంచి డాంబర్ రోడ్లు వేసి సీసీ రోడ్లు వేసి పనిచేసి ఇలా 1,000 కేసులు పెడుతున్నారు 3 నెలల్లో. ఒకవేళ మేమే కనుక 10 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్నాం, జిల్లా అధ్యక్షుడు ఉన్నాం, మేము తలుసుకుంటే ఆనాటి ఎస్పీలతోని మే వాళ్ళతోని కలిసి కొన్ని కల్పిటెడ్ కేసులు పెట్టాలంటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఈ జిల్లాలో మిగిలకపోతుండే. ఉంటున్నారండి ఇవాళ ఈ చైర్మన్లు, ఈ జిల్లాలో గెలిచిన వాళ్ళు, ఈ సుదర్శన్ రెడ్డి, ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు వీళ్ళు ఉంటుర్రా జిల్లాలో? మేము ఎప్పుడైనా మహేష్ కుమార్ గౌడ్ మీద కేసు పెట్టామా అండి? సుదర్శన్ రెడ్డి చీప్ లిక్కర్ మంది రక్తం తాగుతుండు, అక్కడ హైదరాబాద్లో 20 ఏళ్ళ నుంచి చీప్ లిక్కర్ తయారు చేస్తుంది, మా మీడియా మిత్రులకు తెలియదు. కొన్ని 1,000 మంది లివర్లు ఖరాబ్ చేస్తుండు ఈ సుదర్శన్ రెడ్డి. ఎంతమందిది? 1,000 మంది చీప్ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ ఉంది నాకు.
చీప్ లిక్కర్ మీదనే బతాడు, లిక్కర్ మీద బతికినాడు, కళ్ళు దంద వేసి బతికినాడు ఈ జిల్లా బోధన ఎమ్మెల్యే సుదర్శన్. ఆయన వచ్చి పెద్ద పెద్ద ఏతులు మాట్లాడుకుంటా, బిడ్డ మేము కేసులు పెడతాం, మీరు రండి, డిసిసి చైర్మన్కి అవిశ్వాసం పెడతాం, మా దళితుడు జనరల్ సీట్లో ఎంపీపీ ప్రభాకర్ని పెట్టాం, ఒక దళితుడిని ఓర్వలేక వాడిని తీసేసి మా తమ్ముడు, నా సొంత తమ్ముడు యొక్క ప్రభాకర్ని పెట్టి ఆయన మీద అవిశ్వాసం పెడతా అంటారు. ఆర్మూరులో మున్సిపాలిటీ మీద అవిశ్వాసం. నీకు దమ్ముంటే ప్రజల దగ్గరికి వెళ్ళు, ఇయ్యలమేం ఓడిపోయడం, ఓడిపోయిన తర్వాత 100 రోజులు అన్నావు, 100 రోజుల్లో మార్పు అన్నావు, నీ మార్పు కోసం ఇలా ఆగినాం మేము. 111 రోజుల తర్వాతనే ఈ జిల్లాలో నేను ప్రెస్ మీట్ పెడుతున్నా జిల్లా అధ్యక్షుడిగా. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులు చాలామంది అన్నారు, అన్న ఇంత తొందరగా పెడితే మంచిగుంటుంది, 100 రోజుల తర్వాతనే అడుగుతాం అని చెప్పి మేము స్పష్టం చేసినాం. బిడ్డ జాగ్రత్త, ప్రతిదానికి ఒక గోడకు బంతిని ఎంత స్పీడ్తో కొడితే అది అంత స్పీడ్తో వాపస్ వస్తుంది. నువ్వు చేతి లేపితే మాకు 60 లక్షల సైన్యం ఉంది, నిన్నటిదాకా వండుకున్నావు నువ్వు. ఒక్కరోజు జిల్లాలో ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాల్లో ఒక్క రోజు అభివృద్ధి గురించి మాట్లాడలేవు. ఈ జిల్లాకు 3 నెలల నిధులు ఎంత తెచ్చావో చెప్పు, ఏ రోడ్లు వేయించావో చెప్పు, ఎన్ని డబ్బులు వచ్చావో ముఖ్యమంత్రి గారితో, ముఖ్యమంత్రి నియోగవర్గానికి 5000 కోట్లు 10000 కోట్లు తీసుకుపోయింది 3 నెలల్లో. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే మిస్టర్ సుదర్శన్ రెడ్డి ఈ జిల్లా పెద్దగా ఈ ప్రాంతంలో తీసుకురా. ఇవన్నీ పక్కన పెట్టి ఈ యూటర్న్ ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి, పొద్దున ఒకటి మాట్లాడడం, అధికారులతో లీక్ చేయించడం, దొంగలు లంగలనం, ఆపరేషన్ డైవర్షన్. ఏదయ్యా నేను చెప్తున్నాం, నీకు దమ్ముంటే మా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయి, నీకు దమ్ముంటే ప్రతి మహిళకు, మా సోదరమణులు వచ్చి ప్రతి మహిళకు అని చెప్పారు, ప్రతి మహిళకు వీడియో పెట్టండి బాబు, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాను. మా అక్క కడిగినా, ఏ అక్క కడిగినా, ఏ తల్లి కడిగినా, ఏ చెల్లి కడిగినా, అన్న 2500 ఓనన్నా, వాళ్ళు చల్లగుండరు కానీ మా ఆడబిడ్డలతో, ఆడబిడ్డల ఉసురు తలిగినోడు ఒకడు ఉండడు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి బిడ్డకు కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, ప్రతి ఇంట్లో కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, ప్రతి ఇంట్లో తులం బంగారం అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి తులం బంగారం కాదు మాసం కుడితలేదు. మహిళలకు కుటుంబ బంధం ఉందట, ఏ రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ ఆడ చెప్పి నీడ కాదు, ఉదర్ బోలే 2500 డబుల్ రిమోట్ అక్కడ ఆయన చెప్పిండు, లేదు 2500 నిజంగా ఇయ్యాల నిజామాబాద్ జిల్లా. మా అక్క చెల్లెలందరినీ నేను కోరుతా ఉన్నా, 2500 రూపాయలు 1000 మనని దమ్ముంటే మీకు 2500 ఆయన వేస్తే మీరు ఆయన కొట్టేయండి, లేకపోతే మా ఎంపీ అభ్యర్థిగా డైనమిక్ లీడర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పెట్టాం. మొన్ననే మీరు చూశారు రైతులకు 2 లక్షల రుణమాఫీ వచ్చిందంటే, అయ్యా అన్న వస్త్రం కోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందయ్యా మీరు తెలియదని చెప్పి రైతులు ఏడుస్తూ ఉన్నారు. పంట పొలాలు సిరికొండ నిన్న అటు సైడ్ పెన్నిలకు వెళ్ళాను, ఇవాళ భీమగల్ సిరికొండ ప్రాంతంలో మొత్తం పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. నీళ్ళు ఇడిసబెట్టుబడి కాళేశ్వరం కరెంటు బిల్లు వస్తుంది, కిందికి సముద్రంలో ఇడిసబెట్టినటువంటి మహామేధావి అవే 3 టీఎంసీలు ఇవాళ మేటిగడ్డ నుంచి ఎత్తిపోసుకుంటే రైతులకు ఆసరైతూ ఉండే, రైతులకు నీళ్ళు వస్తూ ఉండే. నేను పెళ్ళిళ్ళు తిరుగుతూ ఉన్న పొద్దున్న నుంచి కరెంటు ఉన్న కరెంటు పోతూ ఉన్నది. ఏ పెళ్లి కాడుకోగానే పెళ్లి ఫోటోలు తీస్తాను, మా మీడియా మిత్రులు ఫోటోలు కెమెరామెన్లు వస్తే చీకటిగా పెళ్లిలో 6-6 నిమిషాలు అర్ధ గంట ఆగిన, ఇప్పటికి పొద్దు నుంచి ఇప్పటికి 20 సార్లు కరెంటు పోయింది. మా మీడియా మిత్రులు కూడా చూస్తూ ఉన్నారు, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది, అలా మోడీ ఫార్ములా తెలుసుకొని ఈ దేశంలో మోడీ ఫార్ములను పసిగట్టి మొట్టమొదటిగా ముందడుకొని ఒక ఏక్నాథ్ సిండేలాగా మాట్లాడిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏమంటాడు, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బడేబాయ్ చోటేబాయ్ అన్నాడు. అదేవిధంగా ఇవాళ మార్పు అంటే ఇదేనా, 2 లక్షల రుణమాఫీ రాకపోయే, మొదటి పంట బాయ్ 500 రూపాయలు, పంటలు ఒకవైపు ఎండిపోతూ ఉన్నాయి, కరెంటు రావట్లేదు, ఇదేనా మార్పు? కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు కదా, ఇదేనా మార్పు? 111 రోజుల తర్వాత అడుగుతా ఉన్నా, నిన్ను గెలవంగానే 2 రోజులలో చేయమని చెప్పలే, అన్ని ఉద్దర పథకాలు, 1 రూపాయి తెచ్చింది లేదు, పెట్టింది లేదు, రెవెన్యూ వచ్చింది లేదు. ఏమేమి ఉద్దర పథకాలు, ఆర్టీసీ బస్సు అవే పయ్యలు, అదే బస్సు అవే సీట్లు, ఈయన ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, రూపాయి పోయేది లేదు, అదో కార్పొరేషన్ దాని నుంచి నడవాల, దాంట్లోకించి ఇవాళ మహిళలకు మేము ఇస్తున్నాం. గ్యాస్
గ్యాస్ ఇస్తానడు. కేంద్ర ప్రభుత్వం ఇంత వస్తుంది, దాంట్లో 5 రూపాయలు కలిపి దాంట్లో అదొక ఉద్యోగ స్కీమ్, అది కూడా సివిల్ సప్లై సర్వీసెస్ నుంచి వస్తూ ఉన్నది. అదేవిధంగా రైతులకు కరెంటు, ఏ ఇంట్లో కరెంటు వస్తుందో ఎవరు అయ్యాక తెలియలేదు నాయన, మీ మీడియా మిత్రులకు వచ్చిందా మాఫీ నాకు తెలియదు, కానీ 200 యూనిట్లు మాఫీ అంటున్నాడు, అది ఎక్కడ ఉందో తెలియదు. ఇక అన్ని ఉద్యోగ పథకాలు టీఎస్ నుంచి టీజీ, దానికి రూపాయి ఖర్చు లేదు. టీఎస్ మా మీడియా పాపం 50-100 రూపాయలు ఈ నంబర్ ప్లేట్లతో ఏడైనా జిల్లాలో ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకున్నారు. జేబులు కత్తిరించే పార్టీ కదా ఇది, అవినీతి పార్టీ కదా, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కదా. అసలు కాంగ్రెస్ అంటేనే అవినీతి అని చెప్పి, భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ అన్నాం కదా. ఈ టీఎస్ బదులు టీజీ అంటే నంబర్ ప్లేట్ల దగ్గర పైసలు మాట్లాడుకుంటే మా కాంగ్రెస్ నాయకులకు జిల్లాలలో పైసలు వస్తాయని చెప్పి టీఎస్ బదులు టీజీ మార్చుకో. 150, 500, 1000 ఒక నంబర్ ప్లేట్ ఇవాళ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ ఒక్కొక్క 1000 కావాలి, అది కూడా ఉద్యోగ స్కీమ్. ఇక జిల్లాలట 33 ని 10 ఓడి చేస్తా అంటుండ్రు. 33 ఎందుకు 10 ఓడి చేస్తావు, ఎందుకు చేసింది ముఖ్యమంత్రి? దాని గురించి అవగాహన ఉందా? అవగాహన లేకుండానే దాని గురించి మాట్లాడదు. అప్రకడ ఎమర్జెన్సీ బెదిరిచ్చుడు జీవన్ రెడ్డి, నీకు పూజ చేస్తా, నీ కరెంట్ కట్ చేస్తా. అక్రమంగా మేము ఎవరు జోలికన్నా పోయినామా? ఎవరినన్నా బిల్డింగ్లు ఊలగొట్టినామా? ఎవరికన్నా మాట్లాడినామా? ఫోన్ ట్యాపింగ్ అదొక గిరాకీ పెట్టుకున్నాడు. యూట్యూబ్ లీక్ ఇచ్చుడు, వాళ్ళు యూట్యూబ్లలో వేసుడు, వీళ్ళు మాట్లాడు. ఏందయ్యా ఫోన్ ట్యాపింగ్? దేశంలో ఎమర్జెన్సీ ఉంటే టెర్రరిస్టుల గురించి కానీ నక్సలైట్ల గురించి కానీ ఇంకో విషయాల్లో ఫోన్ ట్యాపింగ్ అన్ని రాష్ట్రాల్లో నడుస్తూ ఉంటాయి. అవి ఏం చేసినాం మేము ఫోన్ ట్యాపింగ్ చేసి, ఎవరిని ఏం చేసినాం అని అనవసరమైన మాటలు మాట్లాడు ఈ ఉద్యోగ ముఖ్యమంత్రి. అప్రకటిత ఎమర్జెన్సీ ఎందుకంటే దీనికి అంటున్నా ఏమైనా ఇవన్నీ ఇలా. ఇదే కాకుండా మరి ఈ 420 పథకాలు అన్న, ఇవి చెప్తే రామాయణం వింటే మహాభారతం, అమ్మతోడు ఇంత ఇన్ని పథకాలు ఈ దేశంలో ఎవరు చెప్పలేరు. ఈ కాంగ్రెస్ పార్టీకే సాధ్యం ఇది. 135 సంవత్సరాల చరిత్ర, 420 పథకాలు ఏమైందండి? 6 గ్యారెంటీలు, రైతు భరోసా వచ్చిందా? రైతులకు భరోసా? ప్రతి ఏటా రైతులకు కౌలు, రైతులకు ఎకరానికి 15,000 కాదు 10,000 కూడా రాలే, 3 ఎకరాలకు కూడా రాలే. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం రైతులకు, రైతు బంధు వచ్చిన రైతులందరూ కాంగ్రెస్కు ఓటేయండి. ఒకవేళ ఎంతమందికి వస్తే అంతమందికి మొత్తం ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో, నువ్వు 15,000 ఇస్తానో కదా, 15,000 పడ్డ రైతులు కాంగ్రెస్కి వేయండి. రైతు బంధు 15,000 పడిన వాళ్ళు అంతా బీఆర్ఎస్కి వేయాలా? మేము ఇచ్చినాం కదా, మేము చెప్పినాం కదా. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000, ఏ వ్యవసాయ కూలీలకైతే 12,000 వచ్చినాయో మీరు అటుకోండి. వ్యవసాయ కూలీలకు 12,000 రాకపోతే దేవుడి మీద ఒట్టేసి, గుండె మీద ఒట్టేసుకొని మా పార్టీకి ఓటేయండి. మేము అడుగుతూ ఉన్నాం, ఏ బిడ్డకైతే బంగారం 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తే, తులం బంగారం ఇచ్చిన అక్క చెల్లెలకు దండం పెట్టి చెప్తున్నా, మీరు అక్కడ ఏమి తులం బంగారం రాని వాళ్ళంతా మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కోటేయన. ఇది ఈ మాట ఈ జిల్లా ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. మమ్మల్ని ఓడించాలని మేము దాన్ని, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈ ఓటములు కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఏ ఓడిపోయినరు, మేమే ఉంటుంది, పెద్ద పెద్ద రాజులు కింద పడిపోయారు. 3 నెలలు కాదు, నువ్వు 3,000 కేసులు పెట్టినావు, ప్రతి నియోగవర్గంలో కేసులు పెడతా ఉన్నావు. 6-3 నియోగవర్గంలో సర్పంచులను, కార్పొరేట్లను, కౌన్సిలర్ను బెదిరించి కేసులు పెట్టిస్తా ఉన్నాను సుదర్శన్ రెడ్డి. ఈ జిల్లా నాయకులు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని దగ్గరుండి చేయండి. మేము తిరగబడ్డామనుకో, ఒక్కోడు కూడా తిరగలేడు. మేము తిరగబడితే ఈ జిల్లాలు ఎవరు తిరుగుతారు? మేము 111 రోజులు ఓపిక పట్టినాం, మీకు సర్పంచులకు బిల్లులు రావు, మిమ్మల్ని రానియం, మీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. వీళ్ళకి తీవ్రంగా నేను హెచ్చరిస్తున్న కాంగ్రెస్ జిల్లా నాయకులకు, మేము మంచోళ్ళం కాదు, ఇది మాకు కొత్త కాదు. 2001 నుంచి మేము 22-23 సంవత్సరాలు ఈ పార్టీలో, ఒకే పార్టీలో ఉండి, ఒక మామూలు కుటుంబంలో ఉట్టి, నేను బీఆర్ఎస్ పార్టీ, 6 రోజు తెలంగాణ ఉద్యమంలో ఉండి 38 కేసులు నా మీద పెట్టించుకొని, ఆ రోజు ఇక్కడికి కేంద్ర హోంమంత్రి ఆయన్ని కూడా అడ్డుకున్నాం, ప్రణబ్ ముఖర్జీని అడ్డుకున్నాం, లగడపాటి రాజగోపాల్ని అడ్డుకున్నాం, మోహన్ అక్కడ సినిమాలు వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడ సినిమా స్టార్లను అడ్డుకున్నాం. 38 కేసులు మా మీద ఉన్నాయి. మీరు కేసులు పెడితే, బిల్డింగ్లు పెడితే భయపడేవాడు కాదు జీవన్ రెడ్డి, బెదిరియకండి. నిజాం అక్రమాలు మొత్తం మైనింగ్ మీద 6,000 కోట్లు అని చెప్పి జిల్లాలో ఉన్న క్రషర్లు అందరినీ బెదిరిస్తున్నారు. ఒక్కొక్కరికి 40-40 కోట్ల రూపాయలు పెనాల్టీలు పంపించి 6-6 కోట్లు లంచాలు అడుగుతున్నారు. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు మరి నాకు. ఎస్పీ గారు ఎవరి మీద అంటే వారి మీద కేసులు, కలెక్టర్ గారు ఎవరి మీద అంటే వారి మీద కేసులు, ఇవన్నీ ఉంటాయి. ఇవాళ మీరు పోలీసుల మీద చేస్తూ ఉన్నారు కదా, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవే ఉంటాయి మళ్ళీ, మీరు జాగ్రత్త ఉండాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాం.
పన్నుకు పన్ను, సుత్తికి సుత్తి, కత్తికి కత్తి ఉంటుంది మా దగ్గర. మా మీద చేతి లేపుతాడు, ఇక్కడ మా వాళ్ళు ఎవ్వరు గాజులు వేసుకొని లేరు. మా అక్క చెల్లి ఉద్యమ వారసులు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, మీ దగ్గర డీలింగ్ చేసి డీలర్లకు ఇచ్చిన పార్టీ కాదు మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ లాగా. అటు మోడీ, ఇటు ఈ రాష్ట్రంలో కేడి, వీళ్ళిద్దరు ఏందే అక్రమ కేసులు, వాని మీద మాట్లాడడం, వీని మీద మాట్లాడడం. మరి ఉంటే తన చట్టం ఉంది కదా, కబ్జాలు చేస్తే చట్టాలు ఉన్నాయి, ట్యాపింగ్ చేస్తే చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా దాని మీద ఇవ్వండి. అవి కాకుండా మా ఆడబిడ్డను అరెస్ట్ చేసి బెదిరిస్తామని వాళ్ళు బెదిరించుడు, వాళ్ళతో పొత్తులు లేకపోతే బెదిరించుడు, బీజేపీలో కలిసి ఉండమంటే ఉండకపోతే బెదిరించుడు. కాబట్టి చెప్తా ఉన్నా, మహాలక్ష్మి మాయమైపోయింది, ఇందిరమ్మ ఇల్లు గంగలు కలిసినాయి, ఏడ రాలే ఓడికి రాలే, ఏం ఇంకేం ప్రకటించారు, డబ్బులే లేవు, ఏడికి చెప్తాయా. ఇందిరమ్మ ఇల్లు లెక్కలేయండి, ఒక్కొక్కటి ఒక ఇల్లు ఇంటూ ఇన్ని కోట్ల ఇళ్ళకి ఏడికి చెప్తాయి, ఎన్ని వస్తాయి చెప్పండి మీరు. మేము చేసిన కాడికి చేసినాం, మా కాలంలో కరెంటు పోలే, కాళేశ్వరం సముద్రంలో కలపలే, రెండు పిల్లర్లు ఖరాబ్ అయితే రెండు పిల్లర్లను చేయించండి. కాళేశ్వరం అవినీతి 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 ఉంటే దాని మీద ఉంటుంది, సంస్థలు ఉన్నాయి, కాగుంది, రిపోర్ట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇంకోటి ఉంది, విచారణ కొనసాగుతుంది. అది వదిలేసి రెండు పిల్లర్లు పోతే, ఒక రెండు పిల్లర్లు అంటే 85,000 కోట్లు అంటే, 100,000 కోట్ల కాళేశ్వరం అంటే ఎన్ని బ్యారేజీలు, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, ఎంత పెద్ద కాలువలు తెలియదా. దాదాపుగా 85,000 ఒక రెండు పిల్లర్లకు అవుతాయి అండి. రెండు పిల్లర్లది కరెక్ట్గా మాట్లాడితే 150,150 కోట్లు కూడా కాదు, దాన్ని రిపేర్ చేయడానికి 50 కోట్లు కాదు. ఇక దాని గురించి ఒక 2 నెలలు నడిపించింది దుకాణం, అయిపోయినాయి అన్ని దుకాణాలు అయిపోయి, లాస్ట్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద 40 రోజులు నడిపిద్దామని చూస్తుంది. ఇవి కాదు, నీకు దమ్ముంటే నా రైతులకు 2 లక్షల రుణమాఫీ, నీకు దమ్ముంటే నా రైతుల వడ్లకు బోనస్ ఇయ్యి, నీకు దమ్ముంటే నా చెల్లెలకు మహాలక్ష్మి ఇయ్యు, నీకు దమ్ముంటే రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇయ్యు, నీకు దమ్ముంటే మీరు ఒప్పుకున్న 420 స్కీములు ఇవ్వండి, నీకు దమ్ముంటే ప్రతి మహిళకు అని చెప్పారు తులం బంగారం, పెళ్లి చేసిన ప్రతి బిడ్డకు తులం బంగారం ఇవ్వండి, అప్పుడు ప్రజలు నిన్ను యాక్సెప్ట్ ఇస్తారు, నీకు నీరాజాలు వలుపుతారు, పూలతో పూల వర్షం కురిపిస్తారు. అవి కాకుండా పొద్దంతా ఇది మాట్లాడడం, అన్నదాత సుఖీభవ, ఒకరోజు అన్నం పెడితే ఎవరైనా ఆయనకు ఆయన కడుపు సల్లంగా ఉండాలి, అట్లాంటి రైతులను ఏడిపిస్తూ ఉన్నాం. పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, పొలాల్లో 87 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. వీటన్నిటి పర్యవసనాలు ఉంటాయి, వీటన్నిటి కూడా తీవ్రంగా ప్రజలంతా సైలెన్స్గా ఉన్నారు. బరాబర్ ఇవన్నీ పథకాలు ఏవి వస్తలేవు కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాం. ఆ రోజు ఉద్యమ సమయంలో మొట్టమొదటిసారిగా అందరికి సపోర్ట్గా నిలబడ్డది తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా. మొట్టమొదటి గ్రీనింగ్ పెన్ను తీసుకొచ్చింది నిజామాబాద్ జిల్లా, ఫస్ట్ జడ్పీ చైర్మన్ గెలిచింది నిజామాబాద్ జిల్లా, మొత్తంకు మొత్తం గెలిచింది నిజామాబాద్ జిల్లా. మళ్ళీ మొదటి సీటు ఇవాళ బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలిపియబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ సాక్షిగా నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను, నీకు దమ్ముంటే మా రైతులకు 500 రూపాయలు బోనస్ ప్రకటించి, ఒక పంట పోయింది ఇంకో పంట వచ్చింది, 500 కల్లాలేవి, రైతు కొనుగోలు కేంద్రాలు ఎక్కడ, కరెంటు లో వోల్టేజ్ ఎందుకు వస్తుంది, రైతుల సమస్యలు చెప్పండి. పెట్టుబడి పెట్టుకొని ఆగమైపోతూ ఉన్నారు. ఈయన ఈ నిజామాబాద్ ఎంపీ, ఈయన కేడీ నెంబర్ 2, ఆయన మోడీ నెంబర్ 1, ఈయన కేడీ నెంబర్ 2. ఈ నిజామాబాద్ దరిద్రానికి ఎక్కడి నుంచి వచ్చిరో ఈ నాయకులు అర్థమవుతలే. ఇక మా నియోజకవర్గంలో ఆడికి అవ్వలేదు, ఇక బాబు లేదు, వీడు ఎమ్మెల్యే కాదు, అప్పుడే దుకాణం చాలు చేసింది, ఇసుకే మీద దుకాణం, కాంట్రాక్టర్ల మీద దుకాణం, వాళ్ళని బెదిరించుడు, ఏఈలను బెదిరించుడు, ఆర్డీఓని తిట్టుడు. అరే రామచంద్ర గెలో ఓడిపోయిన ఎమ్మెల్యే, కార్పొరేట్కి తక్కువ, చెప్పు రాష్ట్ర ఎక్కువ వాడు, మా కాంగ్రెస్ వాడు 6. వీడేమో ఒకడు జోకర్, ఒకడు బ్రోకర్, వాడేమో ఎర్రచందనం బిజినెస్, ఆ డైరెక్ట్ గోల్డ్ అంటే మీరు అందరికీ ఉంటారు. ఏంద్రా అంటే నీ అమ్మాదేమో గొప్పతానా, మా దేశానికి స్వాతంత్రం తెచ్చిందా, ఒకటే లైసెన్స్ అంటాడు. ధర అంతకులు జమయ్యారు 6 మూరులో, మేము 5,000 కోట్లు పెట్టి తీసుకొస్తే ఒకడు జోకర్, ఒకడు బ్రోకర్, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు రోజు. ఆర్డీఓ గారు నా మాట నీడు, నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఆడు, ఆడికి 40,000 ఓట్లు, పోయినసారి 43,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి, ఈసారి 40,000 ఓట్లు వచ్చింది. మమ్మల్ని ఓడించారు, మేము చెప్తున్నాం, మేము ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని ప్రజలు ఓడించారు, ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాల నుండి కొట్లాడతాం. గది అయిరా బాబా అంటే ఇస్కే టిప్పర్ లాపుడు, ఆర్డీఓకి ఫోన్ చేసుడు, కలెక్టర్ గారు ఆర్డీఓకే నువ్వు ఆర్డర్ ఇయ్యి, గాడికి పని చేయకు, గీడికి పని చేయకు, చేతనైతే 4 సహాయం చేయి, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేటోళ్ళు లేడు, అవ్వాబాపు లేడు, జిల్లా మంత్రి అట జూపల్లి, ఆయన ఎప్పుడొత్తాడో ఇవాడు అయ్యాకు తెలియదు, ఎప్పుడొత్తాడు ఈయన బాపుకు తెలియదు, జిల్లా మంత్రి జూపల్లి గారు ఎవరికి ఇవ్వాలా సీఎం రిలీఫ్ ఫండ్లు, ఎక్కడ పోవాలి నిధులు అంటాడు, ఎమ్మెల్యే గెలిచినోడికి ఇయ్యాను ఈడు అంటాడు, 40,000 ఓట్ల చికే వాడు, వాడు మాట్లాడుతాడు నేను ఇస్తా అంటాడు, వాడు కొబ్బరికాయ కొట్టుడు 5 లక్షల దానికి మోరికి, వీడు కొబ్బరికాయ కొట్టుడు, జిల్లా పరిస్థితి అంత ఆగమైపోయింది.
మేమున్న కాలంలో కొబ్బరికాయలు కొడితే మీడియా మిత్రులు చూస్తున్నారు, ఏరులై పారినాయి నీళ్లు. గోదావరి కాలువ కూడా ఒకరోజు వారకపోయినా అక్కడ పోచారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు సురి చేస్తే ఇక్కడ ప్రశాంత్ రెడ్డి దాకా కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొన్ని లక్షల కొబ్బరికాయలు కొట్టినాం అభివృద్ధి. మొన్న ఆలూరులో పోయి కాంగ్రెస్ వాడు బీజేపీ కొట్లాడతాడు, వీడికి అవ్వలేదు, వాడికి బాపు లేదు, వీడిది ప్రభుత్వం కాదు, వాడు ఏమో గెలవలేదు, వాడు కార్పొరేట్ తక్కువ చెప్పరాసి ఎక్కువ. ఏమైపోతుంది జిల్లా పరిస్థితి? మీడియా మిత్రులు కూడా ఆలోచించండి. కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చి ఇచ్చుండే నాదులు లేడు, ఆయన క్యాంప్ ఆఫీసులు చేద్దాను ఒక్కోడు, గెలిచిన వాడు బీజేపీ, ప్రభుత్వం కాంగ్రెస్ వాడిది, మా వాడేమో క్యాంప్ ఆఫీస్ మాది మీద కట్టింది. వాళ్ళు ఇయ్యద్దంటే ఆర్టీఓ దగ్గరికి ఉమ్మంటారు, ఆర్టీఓ అంటే ఎంఆర్ఓ, ఎంఆర్ఓ అంటే కలెక్టర్, కలెక్టర్ మురిగిపోతూ ఉన్నాయి. మేము మా కళ్యాణలక్ష్మి ఇంకా కూడా వాళ్ళ డబ్బులు ఎక్కడ రాలే, ఉద్దర ముఖ్యమంత్రి ఈయన, ముఖ్యమంత్రి ఉద్దర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ 60,000 సీఎం రిలీఫ్ ఫండ్ పెండింగ్ ఉన్నాయి, ఒక్క నా నియోజకవర్గంలో 2,000 సీఎం రిలీఫ్ ఫండ్ పెండింగ్ ఉన్నాయి. నీకు దమ్ముంటే కా పని చేయండి, పేదోళ్ళను ఆదుకోండి, దావకాలలో పని చేయండి. గీవన్ నీడ్స్ పెట్టి ఈ చిల్లర దుకాణం పెట్టుకొని ఈయన ఈ చీప్ లిక్కర్ సుదర్శన్ రెడ్డి ఎందుకని చీప్ లిక్కర్ 80 వచ్చింది, మంది కార్యాలు తాగుతావు, బెల్ట్ షాపులు బంద్ అన్న బంద్ అయినాయా, ఆయన ఊరుకోటి 3 తెరిచిండి. ఇప్పుడు మొత్తం ఈ సుదర్శన్ రెడ్డి మనుషులే, ఇప్పుడు మాఫియా కళ్ళు మాఫియా, ఈ మాఫియా చీప్ లిక్కర్ మాఫియా, బెదిరించుడు మా ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యే షకిల్ని బెదిరించుడు, ఇంకోని బెదిరించుడు, బెదిరిస్తావు బిడ్డ 80 నీకే బెదిరిస్తే 45 ఉన్నాయి, మరి మాకెంత ఉంటుంది, ఇంకా 30 ఉంది, నీ అయిపోయింది ఎక్స్పైర్డ్, ఇది లాస్ట్. నువ్వు 80 బెదిరిస్తే ఉడుకు రక్తం, మరి మన రక్తమ్మ, మన రక్తం ఉగుకుంటుందా, ఉద్యమ రక్తం ఇది. డిచ్పేలి నుంచి నేను బోధం దాకా 17 ఆపుతాం, 17 మంత్రి అని చూస్తుడు, మంత్రి రాదు బింత్రి రాదు ఈయనకు, ఉంటా వాపస్ వెళ్ళిపోతాడు. ఎవడిస్తాడా ఆయనకు, ఏజ్ బార్ అయిపోయాడు, వాళ్ళు చెప్తున్నారు ఏజ్ బార్ అయినా, నేనంటలే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నా, మీ సుదర్శన్ అవుట్ అయిపోయాడు ఆ ఏజ్ బార్ ఏంటంటే ఇది లాస్ట్ అంటే నేనేం చెప్పాలా, జిల్లా అంతా బట్టి గాని చేస్తా, గిని మీద అస్విశ్వాసం పెడతా, డీసీసీబీని మారుస్తా, నీకు దమ్ముంటే గెలువు, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, గీత గీసుకొని కొట్లాడదాం, సర్పంచులు గెలువు, ఎంపీడీసీలు గెలువు, కార్పొరేట్కి గెలుపు, వీళ్ళు తీసుకొని అంత గెలుస్తారా, ఎవరైతే అవినీతి చేసిరో ఎవరైతే దొంగలో వాళ్ళే పార్టీని మారుతుంది. ఇలా ఎవడండి రమేష్ రెడ్డి గారు డీసీసీ చైర్మన్, ఇవాళ జిల్లా అంతా దోసుకొని ఎక్కడిదక్కడ పనులు చేసి ఇలా వేరే పార్టీకి పోయి ఊకుంటామా, అన్నీ తీస్తాం, అన్నీ మేము కూడా తీస్తాం, మేము కూడా లా ప్రాక్టీస్ చేసినాం, హైకోర్టు లాయర్ని మేము కూడా తీస్తాం, అన్నీ తీస్తాం మేము, కాకపోతే కొంత టైం పడుతుంది, నీ టైం ఉన్నది ఇలా ఇలా మాకు అమాస, నీకు పుణ్యం ఉంటుంది, మళ్ళీ రేపు నీకు అమాస వస్తుంది, మళ్ళీ పుణ్యం ఉంటుంది మాకు. కాంగ్రెస్ నాయకులారా, ఒక్క నేను జిల్లా అధ్యక్షుడు చెప్తున్నా, మా టీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎవరి మీద ఎక్కడ ఒక్క దెబ్బ పడితే ఒక్కటికి 100 కొడతాం, ఎంత కొడతాం, 100 కొడతాం, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, 23 కాపాడుకున్నాం, మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు, నన్ను కూడా పూలల్లో పెట్టుకొని గెలిపించుకున్నారు, సరే ఒకసారి గెలిపోవడం సహజమే, స్పీడ్ బ్రేకర్ మాత్రమే. జిల్లాలో కాంగ్రెస్ నాయకులు మళ్ళీ చెప్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం, చేయండి, నోటీసులు ఇస్తారు, పూల కొడతారు, బెదిరిస్తారు, పైసలు దోసుకుంటారు, దోసుకోండి, మేము చెప్తా ఉన్నాం కదా, మీది అవినీతి పార్టీ అని చెప్తా ఉన్నాం మేము, అసలు కాంగ్రెస్ కేఆర్ఎఫ్ అడ్రాసే అవినీతికి కాంగ్రెస్ పార్టీ అంటున్నాం, అన్ని పథకాలు కూడా చెప్పినాం మేము, మీరు చేసిన స్కీమ్లు, అసలు కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ పార్టీ, అది స్కాంగ్రెస్ స్కామ్ల పార్టీ. కాబట్టి ఈ పూటకి ఇది చాలు, మీరు ఏదైతే చెప్పిరో ఈ 420 చివరిగా మీడియా మిత్రులు ఒకసారి ఫోటో తీసుకోండి సార్, ఈ 420 ఏమి ఉన్నాయో, 111 రోజులైనాయి, అడ్డనామాలు పొడునామాలు పంగనామాలు పెట్టకండి మాకు, 100 మీరు చెప్పిర్రు, 111 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చినాం మనం ఇవాళ నిజామాబాద్ జిల్లాలో. నిజామాబాద్ జిల్లా నాయకులు మర్యాదగా చెప్తున్నాం, మంచి మాట కొద్ది చెప్తున్నాం, కాంగ్రెస్ నాయకులారా, మేము 10 ఎన్ని 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాము, అంత 3 తీసుకొచ్చి పని చేయండి, చేత కాకపోతే పక్కకు జరగండి, అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రజాస్వామికంగా ఎమర్జెన్సీ నడిపిస్తాం, నిజామాబాద్లో కేసులు పెడతాం, జైలు వేస్తామంటే అంతకు అంతు జరుగుతుందని చెప్పి, జైలు ఏం కొత్త కాదు మాకు, ఉద్యమ వారసులం మేము, మేమంటున్నాం కదా, దెబ్బకు దెబ్బ, కత్తి కత్తి, పన్నుకు పన్ను ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవిత, జై ఆనిత్యంలో బయటకు తీసుకొస్తాం, నిర్దోషిగా బయటకు వస్తుంది, ఖచ్చితంగా 100% మాకు నమ్మకం ఉంది, ఆ సిద్ధిలో ఉంటే దేవుడు సాక్షి, మాకు నమ్మకం ఉంది, అదే జరుగుతుంది.
మా మీద ఏముండయి ఇవన్నీ, అది గోడకు బంతి ఎంత దూరం కొడుతుంది మళ్ళీ అదే స్పీడ్తో వాపస్ వస్తుంది. ఈ